కర్ణాటకలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా సుపరిచితులు మీరు అంటే చాలామందికి సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులకు కానీ మీ దగ్గరకు వస్తే వాళ్ళు చాలా అంటే ఒక స్టేజ్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానివల్లే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకున్నాం సో ఇన్ని రోజులకు కుదిరింది ఒక టూ మంత్స్ నుంచి మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నా బట్ కుదరలేదు సో ఇన్ని రోజులకి మీరు మా స్టూడియోకి రావడం జరిగింది సో అసలు అంటే ఈ జ్యోతిష్యం సైడ్ మీరు రావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అంటే నాకు ఒక పాయింట్ తెలిసింది అంటే మీ కొడుకు గురించి ఇటు సైడ్ రావడం జరిగిందని చెప్పి అంటే ఎట్లా వచ్చారు ఎందుకు వచ్చారు ఒకసారి మేము తిరుపతికి వెళ్ళాము ఓకే తిరుపతికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా కొడుకు అనుకున్నట్టుగా జాతకం చూపించాను జాతకం చూపిస్తే అక్కడున్న ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే తిరుమలలో ఉన్న జ్యోతిషుడు మీ అబ్బాయికి మాట లేట్ వస్తాయని చెప్పినాడు అనమాట ఆ పండితుడు లేట్ వస్తాయని చెప్పినాడు అరే ఇది ఎట్లా పాసిబుల్ ఎట్లా చెప్పగలిగినాడు ఇంకా వాడికి ఒకటిన్నర సంవత్సరం ఒక సంవత్సరం అనుకుంటా గుర్తులేదు నాకైతే సరే ఎట్లా అని చెప్పిన ఎట్లా అని నేను కొంచెం డౌట్ పన్నాను ఎట్లా చెప్పగలుగుతున్నాడని తర్వాత నేను మా ఊరికి వచ్చినాను తర్వాత డేస్ గడిచిపోతున్నాయి నెమ్మదిగా జ్యోతిష్యుడు చెప్పినట్టే నా కొడుకు మాటలు రాలేదు ఎందుకు మాటలు రావట్లేదు అని చెప్పేసి మేము మరి డాక్టర్ దగ్గర కూడా కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయితే డాక్టర్ కొంచెం స్పీచ్ డిలే అనేది ఉంటుంది కొంచెం ప్రాబ్లం ఏం లేదు కానీ చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పినాడు కొన్ని గ్రహాలు బాగలేవు అరే గ్రహాలు అనేది ఎట్లా శాసిస్తున్నాయి మనిషి అనేది ఆ రోజు నాకు మనసులో పడింది అనమాట క్వశ్చన్ ఓకే ఇవి ఎక్కడో ఉంటాయి గ్రహాలు ఇక్కడున్న మనిషిని ఎట్లా శాసిస్తాయని నాకు మనసులో పడింది ఇంకా అప్పటి నుంచి దీని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేసాను ఎందుకంటే ఆయన చెప్పినట్టే వాడికి మాటలు రాలేదు అరే ఎట్లా కనెక్టివిటీ అని చెప్పి అప్పుడు నేను జ్యోతిష్యాన్ని చదవడం స్టార్ట్ చేశాను సో చేస్తా చేస్తే కొంచెం డెప్త్గా వెళ్ళిపోయినాను అందులోనే ఎంఏ చేయడము తర్వాత మళ్ళీ నేను నా కొడుకు కోసం నేర్చుకున్న తర్వాత అంటే సగం ఇంకా నేర్చుకుంటాను కదా నా కొడుకు మీద ఈ విద్యలు ప్ర అదేమంటారు జ్యోతిషం ప్రకారము పరిహారాలు చేయడము తర్వాత నేను వామాచారం లేకి కౌలం లేకి ఎంటర్ అవ్వడము సో వీటి ద్వారా నా కొడుకు మాటలు అనేటివి తెప్పించుకోగలిగినాను అనమాట వితౌట్ మెడిసిన్ వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ ఓకే సో అక్కడ నాకు బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేయగలిగినాను జ్యోతిష్యాన్ని అప్పటి నుంచి ఎక్కువగా నమ్మి దీంట్లోనే ఈ శాస్త్రంలోనే ఎంఏ ఇవన్నీ ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాను రైట్ నా ఓకే అంటే మీరు ఇందులోకి వచ్చిన తర్వాత ఏదైనా మిరాకిల్ జరిగిందా మీరు మిరాకిల్ జరగడం అంటే నా కొడుకు విషయంలోనే నా కొడుకు మాటలు వచ్చాయి అదే పెద్ద మిరాకిల్ నాకు అగ్నాల సంగతి పక్కన పెట్టండి నా సొంతంగా నా అనుభవంలో నా కొడుకు నేను కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా అంటే జ్యోతిష్యం నేర్చుకొని దీనికి అటాచ్మెంట్ తోటి కొన్ని వామ కౌల తంత్రాలు ఉపయోగించి కొన్ని వారాలు కష్టపడి చాలా కష్టపడి నేను నా కొడుకుని మాటలు తెప్పించుకోగలిగినాను ఇదంతా చిన్నమస్త అమ్మవారు అని ఉన్నారన్నమాట దశమహా విద్యల్లో ఆ అమ్మవారిని తాంత్రిక విద్యల ద్వారా పూజ చేసి ఆ ఫలితాన్ని నేను రాబట్టుకోగలిగినాను అప్పటి నుంచి నాకు జ్యోతిషం అన్న దశమహా విద్యలన్నా కౌల కౌలాచారంలో ఉన్న తాంత్రిక విద్యలన్న విపరీతమైన ఈ ఆసక్తి కలిగిందనమాట అంటే దశమహా విద్యలు అంటే దశ మహావిద్యలు అంటే అవి పది మహావిద్యలు అనమాట ఇప్పుడు చూడండి మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తాము లేంటే మనము పరమశివుని పూజిస్తాము వీళ్ళని ఓన్లీ ఏమ ఏమంటాము శ్రీ మహా శ్రీ 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 మహావిష్ణువు అంటాము పరమేశ్వరుడు అనే అంటాము కానీ ఈ పార్వతీదేవి యొక్క పది స్వరూపాలే అనమాట పది మంది కాబట్టి దశ మహావిద్యలు అంటారు కానీ వీటికి మటుకు మహావిద్యలు అనాలి అర్థమైందా మహా శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహావిష్ణువు అంటాం కానీ ఈ కేసులో మటుకు మహావిద్య అనమాట అట్లా ఇవి పది మంది ఉన్నాయి కాబట్టి దశ మహావిద్యలు అయ్యారు దీంట్లో ఖాళీ నుంచి రాజ్యశ్యామల కమలాత్మిక వరకు పది మంది ఉంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రిజల్ట్ ఇస్తూ ఉంటారు మనిషి జాతకాల ప్రకారం వాళ్ళ గ్రహాల ప్రకారం ఓకే సో ఆ పది దేవతలు ఎవరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఫస్ట్ది వచ్చేసి భద్రకాళి అమ్మ తర్వాత వచ్చేసి తారాదేవి తర్వాత త్రిపుర సుందరి తర్వాత త్రిపుర భైరవి తర్వాత వచ్చేసి చిన్నమస్త తర్వాత ధూమావతి బగలాముఖి రాజ్యశ్యామల కమలాత్మిక భువనేశ్వరి దేవి ఇట్లా పది మంది ఉన్నారు అంటే మీరు ఎక్కువ మాట్లాడడం చిన్నమస్త దేవత గురించి మాట్లాడున్నాం అసలు మస్త దేవత అంటే ఎవరు అసలు మాకైతే ఐడియా లేదు అందుకు ఈ దశ మహావిద్యలో ఆరవ మహావిద్య చిన్నమస్తాదేవి అనమాట ఈ చిన్నమస్తాదేవి తన శిరస్సును తానే ఖండించుకున్న దేవత తన శిరస్సును తానే ఖండించుకుంటుంది అనమాట దానికి చాలా కొన్ని రకాల కారణాలు ఉంటాయి అది పెద్ద స్టోరీ ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా ఏంటి తన శిరస్సును తానే ఖండించుకొని తన బాడీలో నుంచి వచ్చే రక్తాన్ని తన శి శిష్యురాలు ఉంటారు కదండి డాకిని వర్ణిని అని ఆ ధారలని వారికి ఈమెకొకటి ఈమెకొకటి తను స్వయంగా తన ధార తనే దాగుతుందంటే తన రక్తాన్ని తానే దాగుతుందనమాట చిన్నమస్త అమ్మవారు ఓకే సో ఈమె మరి కింద వచ్చేసి రతి మన్మధులు ఉంటారు ఈమెకు కింద ఒక ఇంటర్ కోర్స్ లో ఉంటారు అనమాట సో ఈమె ఈమెను మహావిద్య అంటాము ఈమె ఈ విద్యను మనం చేయడం ద్వారా రాహుగ్రహము కి సంబించి ఎటువంటి దోషాలైనా కానీ తొలగిపోతాయి ఒక్కొక్క గ మహావిద్య ఒక్కొక్క రకమైన గ్రహ దోషాన్ని తొలగిస్తుంది సో అట్లా నా కొడుకు విషయంలో రాహు ట్రబులింగ్ ఉండే కాబట్టి నేను చిన్న అమ్మవారిని పూజ చేయడం స్టార్ట్ చేశాను తాంత్రిక పద్ధతిలో అట్ ది సేమ్ టైం నాది ఆరుద్ర నక్షత్రం ఓకే ఆరుద్ర నక్షత్రం కాబట్టి అధిపతి రాహు రాహుకి అంతరిక్ష అధిదేవత చిన్నమాస్త కాబట్టి నేను అట్లా కనెక్ట్ అయిపోయాను ఆమె నమ్ముకున్నాక చాలా ఫలితాలు వచ్చాయి ప రూపాయికి వంద రూపాయలు ఫలితం అన్నట్టు ఇక ఓకే అందుకే నేను బాగా బిలీవ్ చేస్తాను అంటే చిన్న మస్త దేవత గురించి మీరు ఇప్పుడు చాలా ఉంది స్టోరీ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే బ్రీఫ్గా కొంచెం చెప్తారా ఈమె రక్తబీజుడు అనే ఒక రాక్షసుని సంహరిస్తారనమాట సంహరించినప్పుడు ఈమె తర్వాత అక్కడికి అదేమంటారు సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళి రకరకాల కథలు ఉన్నాయి ఇందులో ఈమె ఫామ్ అయిండే కథలు మోస్ట్ పాపులర్గా ఉన్న కథ అనమాట ఈ రక్తబీజుని చంపేసిన తర్వాత ఈమె సరస్సులోకి వెళ్తుంది సరస్సులోకి వెళ్ళిన తర్వాత ఈమెకు అప్పటికే చాలా హీట్ అయిపోయి ఉంటుంది అమ్మవారు ఈమెకు ఒక రకంగా ఈ ఈ కామోద్రేకం అనేది కలుగుతుంది ఓకే కలిగినప్పుడు ఈమె ఏం చేస్తుంది నేను ఇంతటి శక్తిని ఒక అమ్మవారిని నాకే ఇట్లాంటివి రావడం అనేది సమంజసం కాదు అంటే ఇదంతా కారణమైనది ఏంటి మైండ్ ఆ మనసు అనేది ప్రాపర్గా లేనప్పుడు ఇట్లాంటివి కలుగుతాయి అనే సింబాలిజంతో ఆమె తల ఆమె నరుక్కుంటుంది అట్ ది సేమ్ టైం పాదాల కింద రతీ మన్మధులు అంటే మీకు తెలుసు కదా రతీ మన్మధులు అంటే వారిని కాళ్ళ కింద వేసుకొని తొక్కి ఆ వాంచనని తగ్గించుకొని తన శిరస్సును తానే ఖండించుకుంటుంది అనమాట ఇది ఒకటి ఉంటుంది ఇంకొకటి వచ్చేసి అట్లా అడవిలోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళి సరస్సులో స్నానం చేసిన తర్వాత ఆమె అసిస్టెంట్ డాకినీ అనమాట విపరీతమైన ఆకలి వేస్తుంది ఆ ఆకలి తీర్చడానికని ఆమె ఆ రక్తధారల్ని తన శిరస్సును తానే ఖండించుకొని రక్తధారల్ని వాళ్ళకి ఇస్తుంది అనమాట అంటే తను నమ్మిన భక్తుల కోసం ఇప్పుడు తెగొట్టుకుంది అట్లాంటిది నమ్మితే ఎంతకైనా తెగిస్తుంది అనేది ఒక మోటో ఇప్పుడు మనం కొంతమంది సైకిల్ ఇట్లా కోసుకుంటాడు కదా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు కదా ట్రైన్ కింద పడే అట్లా ఈమె కూడా తన హెడ్ తనే అంటే ఇంకా భక్తులకి నమ్మిన వాళ్ళకి యోని నరకడానికైనా సై అని అర్థం అనమాట సింబాలిక్ గా సో ఈ దేవాలయాలు అస్సాము మనకు రాజరప్ప ఓకే జార్ఖండ్ లో ఉన్న రాజరప్ప మనకు చాలా ఫేమస్ అది రాజరప్ప అక్కడ చిన్నమ్మస్తామ్మ వారు ఉన్నారు అస్సాంలో దశ ఉన్నాయి ఉన్నాయి కామాక్య గుహాతీలో